రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రౌడీ పరిపాలనకు చిహ్నంగా, బెదిరింపు రాజ్యాలకి ఒక ఆనువాలుగా, మరి ఒక ఉన్మాద పరిపాలనకి గుర్తింపుగా ఉన్నటువంటి ఇటువంటి సమయంలో మరి పంచాయతీ ఎలక్షన్స్ కి నామినేట్ చేసిన అభ్యర్థులందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలానే ఈరోజు ఎలక్షన్స్ జరగటానికి ఇటు మరి ఎటువంటి పోరాటంలో ఎటువంటి తీర్పులతో ఈరోజు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో కూడా, మరి ఒక విలువైన న్యాయమైన తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థకి కూడా మా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అసలు జనరల్ గా ఒక మనిషి బాగున్నాడు అంటే ఏమంటారండి, అబ్బా వాళ్ళ జీవితం ఏంటండి, మూడు పువ్వులు ఆరు కాయలు సంతోషంగా ఉన్నారని జనరల్ గా మన పెద్దలు కానీ ఎవరైనా ఒక బాగుపడిన వ్యక్తిని చూసి అంటాం. ప్రజలందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏపీ రాష్ట్ర పరిస్థితి ఏంటయ్యా బాబు అని పక్క రాష్ట్రాలని ఉన్న ప్రజల్ని అడుగుతుంటే, ఆ ఏముందండి మూడు కేసులు ఆరు నెలల జైలు అనే విధంగా ఉందండి. నిజమే కదా, ఏమండి ఇదేంటి అని ప్రశ్నిస్తే పిచ్చివాళ్ళు అనే ముద్ర వేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది ఏంటి అని అడిగితే వీళ్ళకి మతి లేదు అని ముద్ర వేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు మరి ఈ పరిపాలన ఎలా ఉన్నదనేది చాలా బాగా గ్రహిస్తున్నారనేది కూడా అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వం తెలుసుకోవాలని మేము వాళ్ళకి తెలియజేస్తున్నామండి. మనకి జనరల్ గా నక్క ఒకటి ఉంటది, తెలుసు కదండి మనందరికీ, ఆ నక్కని ఏమంటామంటే దానికి ముందు ఒక బిరుదు ఉంటది, జిత్తులు మారి నక్క అని. అది ఎప్పుడు తను తాను తప్పించుకోవటానికి జిత్తులేస్తూ పాపం ప్రజలకు దొరికిపోతూ అవమాన పాలవుతూ ఉంటుంది. అందుకే అతి తెలివితేటలు ఉన్నోళ్ళని న్యాయం లేని వాళ్ళని ఏమంటారంటే ఈ బుద్ధులు జిత్తులు మారి నక్కలు అని అంటారు. ఈ రోజు ప్రభుత్వం కూడా జిత్తులు మారి నక్కలాగానే మరి తన వ్యవస్థను తన యొక్క ప్రవర్తనను ప్రవర్తిస్తున్నదే అనేది గ్రహించుకోలేకపోవటం చాలా మనందరం బాధపడుతున్నటువంటి విషయం అండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమైపోతుందంటే, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి, రెండూ దొరకకపోతే మెళ్ళోకి, అలా అయిపోయిందండి ఈరోజు ప్రభుత్వం. ఈరోజు ప్రజల సొమ్మును వ్యర్థపరుస్తూ హైకోర్టులకి, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులకి, సుప్రీంకోర్టుల తీర్పులు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే రౌడీ చాలికి. కాబట్టి ఇటువంటి ఈ యొక్క పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు స్థానిక ఎన్నికలు అనగానే ఎంతో ప్రజలలో ఒక టెన్షన్, నామినేషన్ వేసే దగ్గర నుంచి మరి ఎలక్షన్స్ జరగటానికి దగ్గర నుంచి కూడా. కాబట్టి ఈరోజు ప్రజలు దయుంచి ఒకటి ఆలోచించాలని, మరి ఎంతో అభివృద్ధి పథకంలోకి వెళ్లే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్, ఈరోజు ఎవరిని దేహి అని అడగకుండా ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంతో అభివృద్ధి పథకాలలో ఉన్నారంటే దానికి మూలమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తను ఎంతో కృషితో, తను ఎంతో పట్టుదలతో ఏపీ రాష్ట్రాన్ని కూడా అటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పడే తాపత్రయాన్ని ప్రజలు అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవటానికి ఇది ఒక మూలమైన మెట్టుగా ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షి కలిగి ఆలోచించవలసినటువంటి విషయాలు ఈరోజు మీ ముందుకు మేము తీసుకురావటానికి చాలా సంతోషపడుతున్నామండి. ఈరోజు మన రాష్ట్రంలో మనం ఆలోచించుకుంటే మొట్టమొదటి పెట్టుబడులు లేనటువంటి స్థితిలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి లేని రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం ఏదిగా ఉన్నదంటే ఆంధ్ర రాష్ట్రం. ప్రజల ధనాన్ని వ్యర్థమైన ఖర్చులు చేస్తూ కోర్టుల దగ్గర అనేకమైనటువంటి చీవాట్లు పెడుతూ, మరి ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఇన్ని పథకాలు, ఎలా ప్రజల్ని మభ్య పెడుతున్నారని కొన్ని విషయాలు ప్రతి ఒక్క పౌరుడు కూడా, ఓటు వేసే పౌరుడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ వరకు ఉన్న ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి విషయాలు కొన్ని మీ ముందు పెడుతున్నామండి. ఈరోజు పక్క రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఓపెన్ గా పబ్లిక్ వాళ్ళ యొక్క టాక్ ఏమంటున్నారు అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు తెలియగలిగిన వాళ్ళు అని నిరూపించుకోవటానికి స్థానిక ఎన్నికలు ఒక కారణంగా ఉన్నాయమ్మా, ఈరోజు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని మరి పక్క రాష్ట్రాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నా కూడా ఓపెన్ గా మరి వాళ్ళ యొక్క నిర్ణయాలు అనేది కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పని మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు మనము ఈ ఎలక్షన్ యొక్క నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా శభాష అనిపించుకునే విధముగా ఉండాలని వీటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల్లో ఒక పథకం అండి
అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి ఏం చేస్తున్నారండి, ఆ అమ్మ ఒడి పథకానికి సంవత్సరానికి 14,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పని వాళ్ళ ఒక మేనిఫెస్టోలో పెట్టారు. ఈ అమ్మ ఒడి పథకానికి సంవత్సరానికి 14,000 రూపాయలు ఇస్తూ ప్రభుత్వం నెల నెల ఒక సగటి మనిషి మీద వేసే ఖర్చును కూడా ఒక్కసారి ఆలోచించండి. కరెంటు బిల్లుల కింద సుమారు రమారమి ఒక 1,200 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. పెట్రోల్ ధర పెంచేశారు, దాని కొరకే దగ్గర ధర 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మన నిత్యావసర ధరల్ని ఎంత పెంచారు, సగటి మానవుడు వాటిని కొనటానికి ఎంత కష్టాలు పడుతున్నారు. నెల నెల రమారమి మనం చూసుకుంటే ఆ కుటుంబానికి కూడా 3,000 రూపాయలు బాతున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి మందు అనేదే అసలు లేకుండా చేస్తాం, జగనన్న మందుకు విరుద్ధం. మద్యం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని ఓట్లకు ముందు ప్రబుద్ధాలు పలికినటువంటి కొన్ని మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయి ఈరోజు ఆ మందును కూడా ఒక చీప్ క్వాలిటీకి చీప్ లిక్కర్స్ తయారు చేసి ప్రజల్ని మభ్యపరుస్తూ వాళ్ళ బలహీనతలను క్యాష్ గా చేసుకుంటూ సగటున నెలకి ఒక మనిషి మీద ప్రభుత్వం వేస్తున్నటువంటి భారం 8,000 రూపాయలు. ఇక ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని ప్రతీది ప్రజల నెత్తి మీద బాదుతూ దగ్గర దగ్గర నెలకి ఒక సగటు మనిషి తనకు తెలిసి గాని తెలియక గాని 2,000 రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాడు అనేది వాస్తవం అండి. ప్రజలారా, ఒక్కసారి మనసు పెట్టి జ్ఞానంతో ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడో సంవత్సరానికి ఒక్క 14,000 రూపాయల అమ్మ ఒడి పథకం అంటూ ఈ గవర్నమెంట్ మనకు పే చేస్తూ నెల నెల 14,000 రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు అన్నది వాస్తవం కాదా? అభివృద్ధి లేకుండా, ఆదాయాలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, ఏ ఒక్క డెవలప్మెంట్ లేకుండా ప్రజలను ఎంత మభ్యపెట్టి డబ్బులను గుంజుతున్నటువంటి ప్రభుత్వం అనేది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఏమండి, మనకి ఆ ఒక ప్రాణి ఉంది, చిన్న ప్రాణి, దాని పేరేంటంటే జలగ కదండి. మనం నీళ్ళలో దిగుతాం, అబ్బా హాయిగా ఆడుకుంటున్నాం, నీళ్ళు ఎంతో బాగున్నాయి, ఎంజాయ్ అనుకుంటాం, కానీ ఆ జలగ మనల్ని పట్టుకున్నది తెలియదు, అది మన శరీరంలో రక్తమంతా పీలుస్తున్నది మనకు తెలియదు, ఆఖరికి దానికి మరి మన ఒంట్లో ఉన్న రక్తమంతా పీల్చి పిప్పు చేసే వరకు కూడా అది వదలదు అనే దానికి సాదృశ్యంగా ఉన్నదే ఈరోజు జగన్ గారి ప్రభుత్వం. అందుకే ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా అండి, అన్న ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం కాదండి, అన్న ప్రభుత్వం జలగన్న ప్రభుత్వం అనే విధంగా మనకి తెలియకుండానే మనం వెళ్ళిపోతున్నాం అనేదని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలండి. ఈరోజు ట్యాక్సుల రూపంలో మీరు రావుతున్నటువంటి సొమ్ము ఏమైంది అని చెప్పని ఈ గవర్నమెంట్ ని మేము ప్రశ్నిస్తున్నామండి. కేంద్రం నుంచి 2,00,000 రూపాయలు మీరు తీసుకొస్తున్నారు కదా, ఆ సొమ్ము అంతా మీరు ఏం చేస్తున్నారని చెప్పని ఈ రోజు మేము ప్రతిపక్ష పార్టీలోంచి మిమ్మల్ని అడుగుతున్నామండి. ఒక్క కంపెనీ లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రజలకి ఈ పథకాలలో డబ్బు అంటే జలగలలాగా ప్రజలకు తెలియకుండానే ట్యాక్సుల రూపంలో ఖర్చులన్నీ పెంచి తీస్తున్నారు. ఆ డబ్బులు అనేది కూడా ప్రజలు తెలుసుకుంటారని తెలుసుకోండి. ఈరోజు ప్రజలను మనం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తుంటే గుండె మండిపోతుందండి. ఒక్క రోడ్డు సరి లేకుండా రౌడీయిజాలు, వాళ్ళ యొక్క అన్యాయాలు, అక్రమాలు మనమంతా కూడా గమనిస్తున్నారని కూడా మరి ప్రజలు తెలుసుకోవాలండి. రెండవదిగా మనం చూస్తే రేషన్ గురించి అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి మభ్య పెడుతున్నారు, ఎంత మసిబూసి మారడికాయ చేస్తున్నారండి. ఒకప్పుడు రేషన్ కి గత ప్రభుత్వంలో పెట్టిన ఖర్చు ఏంటంటే కేవలం 7,000 రూపాయలు మాత్రమే. మరి ఇప్పుడు ఆ రేషన్ డీలర్ కి 7,000 రూపాయలు ప్లస్ ఆ యొక్క సరుకులు అందించే వాలంటీర్ కి 5,000 రూపాయలు ప్లస్ మరి ఆ యొక్క వ్యాన్ ఇప్పుడు పెట్టారు కదా, నెల మొత్తంలో ఒక రోజేనండి ఆ వ్యాన్ తిరిగేది, ఆ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు రూపాయి. తర్వాత అవన్నీ చూస్తే ఎక్కడ ఖాళీగా కూర్చున్నటువంటి వ్యానులు, ఆ వ్యాన్ డ్రైవర్ కి 10,000 రూపాయలు ప్లస్ ఆ వ్యాన్ కి ఈఎంఐ కట్టాలి కదా వీళ్ళకన్నా వ్యాన్లకి, ఆ 8,000 రూపాయలు ప్లస్ ఆ వ్యాన్ల సరుకులు అందించడానికి అసిస్టెంట్ కి 2,000 రూపాయలు, అంటే నెలకి 32,000 రూపాయలు. ఎంత సొమ్ముని వ్యర్థపరుస్తూ మరి ఆ మంత్ అంతా నెల లేకుండా కూర్చున్నటువంటి ఆ వ్యాన్ల్ని కనీసం ప్రజల మీద ప్రేమతో ఫ్రీ సర్వీసులు కదా తిప్పండి, కొంచెం జ్ఞానం పెట్టి ఆలోచించి పరిపాలన చేయండి. జలగ ప్రభుత్వం, జలగన్న ప్రభుత్వం ప్రజల సొమ్మును వ్యర్థపరచడానికి మీకు ఎవరు హక్కు ఇవ్వలేదనేది ముందుగా తెలుసుకోండి. ఈ రోజు పంచాయతీ ఎలక్షన్ లో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ కానీ అబోవ్ మిడిల్ క్లాస్ కానీ ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి విషయాలు ఏమండి,
ఈరోజు ఇసుక ఒకప్పుడు ఉచితంగా ఎంతో అభివృద్ధి పథకంలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా కొనుక్కునే ఇసుక బయటికి వెళ్తే ప్రజలు అంటున్నటువంటి మాటలు ఏంటి అంటే బంగారమైన కొనుక్కుంటాం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇసుకను కొనుక్కోలేకపోతున్నామమ్మా అని చెప్పని. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా నెత్తి మీద తెల్లగుడ్డ వేసుకొని మా బ్రతుకులేంటి మా పరిస్థితి ఏంటి అని ఈరోజు పక్క రాష్ట్రాలకి వాళ్ళు వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వెళ్ళిపోతుంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ సంతోషంలో చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఈ జలగన్న ప్రభుత్వానికి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయి అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పని. ఈరోజు ఇసుక ధరలు చూస్తే బంగారం రేట్ల కన్నా పెంచేశారు. ఈరోజు మరి ఇంటి నిర్మాణం కోసం కష్టపడి పని చేసుకునేటువంటి ఆ రెక్కాడితే డొక్కాడని బ్రతుకులన్నీ కూడా ఈరోజు రోడ్ల మీద పడిపోయినాయి అన్నది వాస్తవం కాదా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అండి ఇది. మరి ఒకప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తాం, మాకు ఇన్ని మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అన్నటువంటి ఎంపీలకి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ప్రత్యేక హోదా మెడలు వంచడం సంగతి దేవుడు ఇరుగాని ఈరోజు అసలు ఆ తలకాయలు ఏమైపోయినాయి, ఆ తలకాయలు ఎక్కడున్నాయని ఈరోజు ప్రజలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జలగ ప్రభుత్వం జలగన్న ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తించి ఆలోచించి పంచాయతీ ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం కాబట్టి ఆలోచించమని వేడుకుంటున్నాం. ఈరోజు మరి అమ్మఒడి అన్నారు, ఆ అమ్మఒడి కూడాను ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వకుండా సగం ప్రజలకు మాత్రం రీచ్ అయ్యి సగంకి రీచ్ అవునటువంటి పరిస్థితి. మరి ఒకప్పుడు ఎలక్షన్స్ కు ముందు వీళ్ళు చేసినటువంటి ఒక ఆ ప్రామిసల్లో ఒక ఎన్ని ప్రగత్భాలు పలికారంటే అన్ని నామినేట్ పోస్టులన్నీ కూడా తనకున్న కులాలకే మాత్రం ఇచ్చుకున్నటువంటి ఈ యొక్క కులపిచ్చి నాయకుడు అవునా కాదా అనేది ఒక్కసారి ఆలోచించండి. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మరి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఎక్కడా అని ఈరోజు ప్రశ్నిస్తున్నారండి ప్రజలు. కాబట్టి ఈరోజు ఒకప్పుడు వీళ్ళు చెప్పింది మరి రైతులకు ఇది అసలు రైతుల కోసం పెట్టినటువంటి పార్టీ అని చెప్పని చెప్తున్నారు. ఈరోజు రైతుల దగ్గరికి వెళితే మరి రైతులకి ఉచిత బోర్లు లేవని వాళ్ళు బాధపడుతున్నారు. రైతు భరోసాకి వైద్యముగా మేము 12,500 రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పని ప్రగత్భాలు పలికినటువంటి మన జలగన్న ప్రభుత్వం ఆఖరికి రైతుకు ఉన్నటువంటి ఆ వడ్డీలను సున్నా రుణమాఫీలుగా మేము మారుస్తామని చెప్పని ప్రగత్భాలు పలికినటువంటి జలగన్న ప్రభుత్వం. మరి వ్యవసాయం మీద ఇచ్చేటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా మేము రద్దు చేస్తామని చెప్పని చెప్పినటువంటి జలగన్న ప్రభుత్వం. ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా వీటన్నింటినీ గమనించి ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవటానికే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఇక మళ్ళా వీళ్ళు చూస్తే మరి ఒక పక్కన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తాము అన్నారు జలగన్న ప్రభుత్వం. ఏమైపోయినాయి ఈ కబుర్లు ఏమండి? ఒక మనిషి కష్టపడి కారులో తిరిగితే 4 చక్రాలు ఉన్న వాహనం కొనుక్కుంటే అది తప్ప అండి? అటువంటి వాళ్ళకి ఈరోజు పింఛన్ లేకుండా చేసినటువంటి ఈ జలగన్న ప్రభుత్వం. ఒకప్పుడు మరి బస్ ఛార్జీలన్నిటి తగ్గించేస్తావు అన్నారు, ఈరోజు బస్ ఛార్జీలని ఏ విధంగా పెంచేశారని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఒకప్పుడు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ లేకుండా చేస్తామని చెప్పని అన్నారు, ఈరోజు దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. ఏంటి అని అడిగితే అన్యాయంగా వాళ్ళని బెదిరించే ఒక స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం జలగన్న ప్రభుత్వం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం ఒక సిమెంట్ రోడ్డు సరిగ్గా ఉన్నదా అని చెప్పని ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అండి. ఒక పక్కన మరి పంచాయతీ భవనం అనేది ఒక్కటి కూడా మనకున్నదా? ఒక్క పల్లెటూరులో ఒక్క టాయిలెట్స్ అయినా కనీసం ఆడవాళ్ల కోసం జగనన్న ఉన్నారు అని చెప్తున్నారే, ఒక స్త్రీలకి కనీసం వాళ్ళకి ఒక సౌకర్యం కోసం ఒక్క టాయిలెట్ కట్టిన దాఖలాలు ఈ ప్రభుత్వంకు ఉన్నదా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తామండి. ఈరోజు మరి రోడ్డు మీద ప్రజలు సౌకర్యంగా వెళ్ళలేకపోతున్నారు, ఒక్క సిమెంట్ రోడ్లు లేవు, కనీసం ఈ వర్షాలకి వరదలకి కొట్టుకుపోయినటువంటి ఆ రోడ్ల మీద కనీసం ఉన్న గుంటలను పూడ్చటానికి కూడా ఒక నాదుడు లేని పరిస్థితిలో దిక్కులేని ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నాదుడు ఎవరు, దానిని అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళవాలంటే నాయకుడు ఎవరని కూడా మరి ఆలోచించుకోవాలండి. ఇలా వీళ్ళ యొక్క చరిత్రను వీళ్ళ యొక్క తప్పులను చెప్పుకుంటూ పోతే చిత్రగుప్తుడి మరి
చిట్టా కన్నా కూడా ఎక్కువగా ఉందండి. ఈరోజు ఈ త్రిబుల్ బి బ్యాచ్ అదేనండి, బులుగు బూతుల బ్యాచ్. ఈరోజు అంబటి రాంబాబు గారు నిన్న తమరి ప్రెస్ మీట్ లో ఈ పసుపు పేపర్ ఏంటి అని అంటున్నారు. రాష్ట్రంలో పచ్చదనం అనేది లేదు కాబట్టి పసుపు పేపర్ రావటానికి కూడా కారణం మీ ప్రభుత్వం అనేది ముందుగా తమరు ఒకసారి గుర్తెరిగి మీరు మాట్లాడండి. మరి ఏంటండి మీరు చెప్పే మాట, చంద్రబాబు గారు ఏంటి ఈ యొక్క 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఇటువంటి మాటలు ఏంటి? పైగా మీ మంత్రులు చిన్నపిల్లలా? మీ మంత్రులు వాళ్ళు ఏదో తప్పు మాట్లాడితే దానికి పోటీగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా? ఏమండోయ్ రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంస్కారం ఏంటో, ఆయన పద్ధతులు ఏంటో మీరు చెప్పి తెలుసుకునే స్థితిలో లేరండోయ్. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రపంచానికి కూడా ఆయన ఎంత సంస్కారవంత నాయకుడు అనేది తెలుసు. కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, మన పెద్దలు చెప్పారు కదండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాడికి ఆ లాంగ్వేజ్ లోనే చెప్తే అర్థమవుతుందని, మీ భాషని కష్టపడి పాపం ఆయన మాట్లాడుతున్నారనేది కూడా తెలుసుకోండి. కాబట్టే ఈరోజు అటువంటి భాషలో ఆయన మాట్లాడుతున్నారు. మీ వాళ్ళకి అర్థమవటానికే మీరే చెప్పారు కదా, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చిన్న పిల్లలండి, ఆ చిన్న పిల్లలకు అర్థం అవ్వాలంటే ఇంత స్ట్రాంగ్ డోస్ కావాలి కదండి, అందుకని చెప్తున్నారనేది మీరు తెలుసుకోండి. కాబట్టి దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు తెలుసుకోవాలండి. అదేంటండి, కరోనా వస్తుంది, కరోనా గురించి ప్రజల గురించి చంద్రబాబు గారు ఆలోచించట్లేదు, ఎలక్షన్ పెడుతున్నారు అని చెప్తున్నారే అంబటి రాంబాబు గారు. ఈ కరోనా గత 300 రోజులుగా దగ్గర 450 రోజులు దాటిపోయిందండి. 1.5 ఇయర్ గా అమరావతి ఆడబిడ్డలని, అమరావతి చిన్నపిల్లల్ని, అమరావతిలో ముసలవారిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారే. ఆ రోజు మీకు మరి కరోనా గుర్తుకు రాలేదా అని మేమంటలేదండి. యావత్ రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, యావత్ ప్రపంచం ఈ రోజు సోషల్ మీడియా ద్వారా రోడ్డు మీదకెక్కిన అమరావతి బిడ్డలకు లేని కరోనా ఈ రోజు ఎలక్షన్స్ వేయటానికి వచ్చిందా అని ప్రపంచంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారనేది తెలుసుకోండి అంబటి రాంబాబు గారు. కరోనాకి అందరూ సమానమే కదండి. కాబట్టి ఈ కళ్ళబొల్లి బాటలు, ఈ యొక్క మసబూసి మారేడికాయ చేసే డైలాగులు మానేయండి. ఈ రోజు రమేష్ గారు ఎలక్షన్ కి ఆయన సమక్షంలో జరిగితే మీ రౌడీజాలు జరగవని, మీ యొక్క ఎలా అంటే ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అని అంటే మీరు ఆడవాళ్ళని ఎలా హింసించారో, ఇప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఫోనుల్లో మీరు ఎటువంటి బెదిరింపులు బెదిరిస్తున్నారో ఆయన సమక్షంలో ఉంటే ఇవన్నీ జరగవనేది మీ భయం అనేది కూడా ప్రజలు తెలుసుకున్నారనేది కూడా మీరు తెలుసుకోండి. నిన్న చూస్తే విజయసాయి రెడ్డి గారు నిజంగా మీ జుట్టు కలరు, మిమ్మల్ని చూస్తేనండి ఎంత అనుభవం ఉన్న నాయకుడు, ఎంత పెద్దవాడు. మామూలుగా అంటారు ఏంటి ముగ్గుబుట్ట లాంటి జుట్టును బట్టి కూడాను వాళ్ళు మాటలు మాట్లాడేటప్పుడు వీళ్ళెంత అనుభవజ్ఞులు అని. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీసం తలకి డై కొట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అబ్బో ఈయన జుట్టు ముక్కుబుట్టలాగా అయిపోయింది, ఈయన మాట్లాడే మాటలు పొంతన లేకుండానే కాకుండా రెండిటికి ఒక ఈక్వల్ షిప్ ఉంటుందని కనీసం మా లాంటి చిన్నవాళ్ళం మేము తెలుసుకుంటామండి. ఏంటండి మీరు అనేది డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నారా? ఒక మంచి ఒక పోస్ట్ లో ఉన్నటువంటి మీరు, అనేక మందికి ఒక మాదిరికలంగా ఉండవలసినటువంటి మీరు రమేష్ గారిని, చంద్రబాబు గారిని డిఎన్ఏ ఒకటే అని మాట్లాడుతున్నారా? అవునండి, నిజమేనండి. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మా చంద్రబాబు గారి డిఎన్ఏ కోడికత్తి డిఎన్ఏ మాత్రం కాదండి, కుటుంబ సభ్యులని. అదేనండి వివేకానంద రెడ్డి గారి మరి ఎట్లా అంటే అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నటువంటి మరి నాయకులని హత్య చేసి మసిబూసి మారేడికాయ చేస్తూ ఇంతవరకు దానిని బయటికి తీసుకురాలేనటువంటి డిఎన్ఏ మాత్రం చంద్రబాబు గారిది కాదండి. A1 A2 అనిపించుకునే డిఎన్ఏ కూడా అస్సలు కానే కాదండి. మరి తాను చెడ్డ కోతి వనవల్లా చేర్చింది అన్నట్టు మనతో పాటు మన ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టారు కదండి. అటువంటి డిఎన్ఏ మాత్రం చంద్రబాబు గారిది కాదండి. మరి ఈ రాష్ట్రాన్ని ఒక అధికార దాహంతో ఒక 2వ బీహార్ లాగా మార్చేసి ఈరోజు మరి పి గన్నవరం అనేటువంటి ఒక ప్లేస్ లో యువత గన్నులు పట్టుకొని తిరుగుతున్నారే, రాష్ట్రాన్ని అటువంటి నీచ స్థితికి దిగజార్చే డిఎన్ఏ మాత్రం చంద్రబాబు గారిది కాదండి. కాబట్టి ఈరోజు అవునండి తప్పే ఉంది, మంచి స్వభావాలు, న్యాయం కోసం పోరాడేటువంటి ఒక స్వభావం కలిగిన వారందరూ కూడా నాట్ ఓన్లీ రమేష్ గారు, చంద్రబాబు గారే కాదండి, దానికోసం పోరాడుతున్నటువంటి అనేక మంది
మరి నాయకులు ఉన్నారు, వారందరిది కూడా ఒకటే డిఎన్ఏ అండి. న్యాయం కోసం పోరాడేటువంటి డిఎన్ఏ తెలుసుకొని ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. అవి అనేక మంది యువత గ్రహిస్తున్నారు, ఏదో ప్రాస బాగుంది కదా మీ కింద ఉన్న వాళ్ళు రాసేటువంటి డైలాగులు రాసిచ్చి మీరు మాట్లాడటం కూడా పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో మేనిఫెస్టో తీసుకొచ్చామంటే మీ పరిపాలన సరిలేదు కాబట్టి తీసుకురావాల్సినటువంటి పరిస్థితిలోకి మనం వచ్చామండి. ఈరోజు పల్లెల్ని చూస్తుంటే పేకాట స్థావరాలుగా మార్చేస్తారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే విధంగా. మరి ఈరోజు గుడివాడలో ఉన్నటువంటి మంత్రులు కానీ, మరి తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడ ఎమ్మెల్యేలు కానీ పేకాటలో ఈరోజు మన పల్లెలు పేకాటకి స్థావరాలుగా మారకూడదనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క తాపత్రయం. ప్రజల కొరకు అహర్నిశలు కరిగిపోయేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మరి తాగునీరు సమస్యలతో ఈరోజు మొన్న 2 మంత్స్ బ్యాక్ మనం ఏలూరులో తాగునీటి సమస్యలతో పిట్టలలాగా ప్రాణాలు పోతుంటే ఈ కల్ముషం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వాటర్లో ఇటువంటి జరిగిందని చెప్పని మరి అందరం కూడా ఒక టెన్షన్ స్థితిలోకి వెళ్ళిపోయాం. ఈరోజు వాటిని గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేదు. కాబట్టి భద్రత లేనటువంటి పల్లెలు, ప్రశాంతత లేనటువంటి పల్లెలు, మరి ఆదర్శంగా ఉండవలసినటువంటి గ్రామాలలో రౌడీజాలు, వీటన్నిటికీ మరి అరికట్టడానికే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఒక మెట్ అనేది ఈరోజు నిజంగా మరి ప్రజలందరూ ఆలోచించి ఈ యొక్క ట్యాక్స్లని అభివృద్ధి లేకుండా మన దగ్గర నుంచే లాగుతున్నటువంటి జగన్ ప్రభుత్వం, జలగన్న ప్రభుత్వానికి స్వస్తి చెప్పాలని, మంచి నిర్ణయం తీసుకోమని మరి మీ అందరికీ కూడా. టీడీపీ పార్టీ ఎప్పుడు ప్రజల కొరకు ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ, మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటుందని మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం. మీ అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మీ అందరికి తెలియజేసుకుంటామండి. జై అమరావతి, జై జై అమరావతి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.